దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగింది ముప్పై శాతం మంది పని చేయట్లేదు ఇది తాజాగా అధ్యయనంలో తేలినటువంటి నిజం దీనికి సంబంధించి ఒక పక్కన దేశవ్యాప్తంగా రెండు వేల పదిహేడులో ఆరు పాయింట్ ఒక్క శాతం నిరుద్యోగం అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏడు పాయింట్ రెండు శాతానికి ఇది పెరిగింది ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ముప్పై శాతం మంది ప్రజలు పనిచేయట్లేదు ఇది విచిత్రం ఇక్కడ భారతదేశంలో నిరుద్యోగానికి సంబంధించి రెండు కోణాలు ఉన్నాయి ఈ ముప్పై శాతం మంది పని చేయట్లేదు అంటే అర్థమే దేశంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఒక పక్కన రెండవది అవసరమైనటువంటి ఉద్యోగాల కోసం తపన ఇది ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి రేపు వచ్చేటువంటి ప్రభుత్వాలకు కూడా సవాల్ కోరినటువంటి ఉద్యోగం రాకపోతే ఇప్పుడు బీటెక్ పూర్తి చేసినటువంటి వాళ్ళు ఉంటున్నారు ఇందులో చాలామందికి సాఫ్ట్వేర్ పరిజ్ఞానం తక్కువ ఉంటుంది వాళ్ళు ఆల్టర్నేటివ్గా ఏదో ఒకటి ఉద్యోగం వెతుక్కోవాలంటే ఒక మామూలు డిగ్రీల తరహాలోనే చదివేస్తున్నారు బీటెక్ కూడా తీరా చూస్తే ఇటు మామూలు దానికి నుండి దీనికి ఉన్నటువంటి తేడా వలన అది మిస్ అవుతుంది ఇంకో పక్కన చూస్తే ఇక్కడ ఒక పెద్ద గ్యాప్ ఏంటంటే ఉద్యోగాలు ఉన్నాయి రమ్మంటున్నటువంటి ప్రకటనలు వేలకు లక్షలు జరుగుతున్నాయి ఇంకో పక్కన ఉద్యోగాలు చేయనటువంటి వాళ్ళు అలా థర్టీ పర్సెంట్ దాకా పెరిగిపోతున్నారు ఏం జరుగుతూ ఉంది మనం చిన్న ఉదాహరణ ఇక్కడ నేను దీంట్లో అభూతకల్పంలో అద్భుతాలు ఏమక్కర్లేదు ఒకసారి పేపర్లలో చూస్తే మన ఈ క్లాసిఫైడ్ యాడ్స్ చిన్న చిన్న యాడ్స్లో ప్రతి వారం చూసుకుంటే వేలాది మంది నాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి హాస్పిటళ్లలో ఉద్యోగాలు కొరతుంది ఉద్యోగులు కొరతుంది ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు కొరతుంది వ్యాపారాల్లో ఉద్యోగులు కొరతుంది షాపుల్లో ఉద్యోగులు కొరతుంది అసలు ఎక్కడ చూసినా మనుషులు కావాలి 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 అదే సందర్భంలో మేం చెయ్యం మేము చెయ్యం మేము చెయ్యం ఏం కావాలి అంటే మేము ఏది కోరుకున్నామో అది వచ్చేదాకా చెయ్యం ఏంటంటే ఒక చదువుతున్నటువంటి దశలోనే ఏదో ఒక ఉద్యోగంలో ఏదో ఒక పని చేస్తూ ఉండటం ద్వారా వర్కింగ్ లేబర్ అనేటువంటిది ఒక అలవాటుగా ఉండేది తద్వారా వాళ్ళు వెంటనే ఏదో ఒక దాంట్లో ముందు కుదురుకుని ఆ తర్వాత నిదానంగా తమకు కావాల్సినటువంటి దాంట్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కొంతమంది దాంట్లోనే సర్దుకుపోయి జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ తరం తమ బిడ్డలను వచ్చేటప్పటికి మీరు నా మే మేము కష్టపడ్డం మీరైనా మీరు కోరుకున్నటువంటి విధంగా ఇట్లా వెళ్ళండి అనేటువంటి క్రమంలో తయారు చేసినటువంటి ఒకటి రెండవది ఏంటంటే చదువులైతే బీటెక్లు లేకపోతే ఇవి చేసినా కూడా దానికి తగినటువంటి ఉద్యోగాలు దొరక్కపోవడం వల్ల అది వచ్చేదాకా ఏళ్ల తరబడి హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ దానికి అవసరమైతే వీళ్ళు సరైనటువంటి స్టేజ్లో దిగాలి ముందే కనుక దిగిపోతే కనుక ఏదో ఒక దాంట్లో ఉంటే అయిపోద్ది ఈయన అవసరమైతే ఇంకో రెండేళ్ళు మనం పోషిద్దాం అనేటువంటి కాన్సెప్ట్ ఇంకో పక్కన సంక్షేమ పథకాలు నిరుద్యోగ వృత్తులు లేకపోతే రకరకాలైనటువంటి వ్యవహారాలతో వస్తున్నటువంటిది దేశంలో నిరుద్యోగిత అనేటువంటిది ప్రభుత్వ ఉద్యోగిత వేరు ప్రైవేటు ఉద్యోగిత వేరు ప్రభుత్వ ఉద్యోగాలు ఇంపాసిబుల్ వందకి వందకు కాదు పదివేల మందికి ఒక ఉద్యోగం వస్తుంది మిగతాదంతా కూడా ప్రైవేట్ ఉద్యోగాలు ఈ ప్రైవేట్ ఉద్యోగాల్లో కంపెనీలు ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లోనే చూస్తే వేలాది మంది వేలాది కంపెనీలు వచ్చినాయి వందలాది కంపెనీలు వచ్చినాయి సీని కట్ చేస్తే నిరుద్యోగ వృత్తి ఇవ్వడం బిగించేస్తే నాలుగు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని తెలియదు బట్ ఇప్పుడు అదే ఈ డేటాల ప్రకారం చూసుకుంటే దాదాపుగా కోటి కోటి మంది వరకు నిరుద్యో ఇది అరవై నుంచి డెబ్బై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని లెక్క తెలుస్తుంటుంది ఇదే వాస్తవానికి నిజానికి మధ్యన ఉన్నటువంటి తేడా దేశంలో పనులు చాలా ఉన్నాయి పనులు చేసేందుకు మనుషులు అవుతున్నారు అదే సందర్భంలో ఉద్యోగాలు చాలా ఉన్నాయి కానీ అర్హులైనటువంటి ఉద్యోగులు దొరకట్లేదు ఉద్యోగులు అర్హులైనటువంటి ఉద్యోగులు దొరక్క సంస్థలు అర్హులైన అర్హత కలిగినటువంటి ఉద్యోగం దొరక్క ఉద్యోగులు ఇది ఒక విచిత్రమైనటువంటి పరిణామం సంధికాలం పోయింది పోరాట కాలం వచ్చింది సంధియుగం పోయింది సర్దుకుపోయే తత్వం పోయింది దీని పర్యవసానం రానున్న రోజుల్లో కూడా అసంతృప్తి పతాక స్థాయికి చేరుతూ ఉంటుంది ఈ అసంతృప్తి నుండి పుట్టేటువంటి ఆగ్రహాలలో నుండి ప్రభుత్వాలు మారిపోతుంటాయి కానీ సమస్యని పరిష్కరించి అందరికీ కన్విన్స్ చేసేటువంటి పరిస్థితి అయితే ఎవరికి లేదు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ నిరుద్యోగిత పెరుగుదల అనేటువంటిది సమాజానికి ఏ విధమైనటువంటి సంకేతం ఇస్తుంది అనేటువంటిది రానున్న రోజుల్లో చూద్దాం